అంటే నేను మున్సిపల్ అధికారులు చెప్పాల్సిన సమాధానం నేను చెప్పట్లేదు ఇక్కడ. నేనేం చెప్తున్నానంటే ఏది చేసినా మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కమిషన్ యొక్క కాంపిటెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది మున్సిపల్ అధికారులు విగ్రహాలు తొలగిస్తే హౌ ఇట్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని నేను చెప్తున్నాను. మరి పర్మిషన్ లేకుండా పెట్టారు కాబట్టి తీసేశారు. ఇప్పుడు విగ్రహాలు ఓపెన్ ప్లేసెస్లో పెట్టడానికి పర్మిషన్స్ లేవు. అంటే నాకు బికాజ్ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ నేను మున్సిపల్ కమిషనర్గా నాకు అనుభవం ఉంది. నేనేం చెప్తున్నానంటే బహిరంగ ప్రదేశాల్లో స్టాచ్యూస్ పెట్టడం అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో విగ్రహాల్లో స్థాపనలో నువ్వు ఇంపార్టెంట్ రూల్ నువ్వు తీసుకుని ఈరోజు విగ్రహాలు తీసేస్తానంటే నువ్వు ఏంటి రూల్స్ ఫాలో అవుతున్నావు నువ్వు? అంటే నువ్వు మేధావితనం అడ్డు పెట్టుకుని నువ్వు డెఫినెట్గా నువ్వు తప్పులు చేయట్లేదా? నువ్వు తప్పులు చేస్తున్నావు. దాన్ని ఇప్పుడు ఏ విధంగా దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తాడు ఆయన? నేను అని పాయింట్ అది. ఎవరు పార్టీ పరంగా సమర్థించడం అంటే అది మాకు సంబంధం లేని ఇష్యూ. అది నేను పార్టీ పరంగా అది అసలు సంబంధం లేని ఇష్యూ. నేనేం చెప్తున్నానంటే విగ్రహాలు స్థాపించడం అనేది, తీసేయడం అనేది, లేదా పర్మిషన్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కమిషనర్, అఫీషియల్ అధికారం. అది మా పార్టీతో సంబంధం లేదు. అది మేము డెఫినెట్గా మీరు హరికృష్ణ గారు అంటే పార్టీకి అభిమానం ఉంది. మేము ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ మీరు డెఫినెట్గా క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేం చెప్తున్నానంటే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. రూల్స్ ప్రకారం డెఫినెట్గా చేయాల్సిన బాధ్యత లక్ష్మీప్రసాద్ గారి పైన ఉంది. నేను ఆ పాయింట్ని క్వశ్చన్ చేస్తున్నాను. కానీ మాకు పార్టీ పరంగా హరికృష్ణ గారి మీద అభిమానం లేదని మేము అంటలేదు. డెఫినెట్గా ఆయన పార్టీ మనిషి, హరికృష్ణ గారి మీద మాకు అభిమానం ఉంది. నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళు స్థాపించిన విధానాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఆయనే తీసేశారంటానికి ఆయనకి ఏంటి అధికారం ఉంది? ఏ విధంగా సీఎం గారికి అట్రిబ్యూట్ చేస్తారు దాన్ని, ఆ ఇష్యూని? ప్రభుత్వానికి ఏంటి సంబంధం? అది ఒక సీఎం గారి స్థాయిలో ఆలోచించి ఇష్యూనది. అందులో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో, ఇటువంటి సమయంలో ప్రతిదానికి పర్మిషన్ కావాలని కోరుకున్నప్పుడు ఒక కమిషనరు ఆయన చర్యలు తీసుకుంటే దాన్ని హౌ ఇట్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ది గవర్నమెంట్? అది నాయకులకు ఏ విధంగా ఆపాదిస్తున్నాడు ఆయన? డెఫినెట్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంటు డెఫినెట్గా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చాలా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, అది చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.